हाई फ्रेंड्स वेलकम टू अनी होम पेज मन रोटी चपाती की मंच कांबिनेशन कैप्सिकम फ्राई एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा स्टोव पैन पैन पेट्टुकोनी 3 टेबल स्पून आयिल वेसुकोवाली। गैस नी मीडियम फ्लेम लो उंचुकोवाली। आयिल कास्त हीट अय्याक 1/2 टी स्पून जीलकर्रानी वेसुकोवाली। इवि कास्त वेगाक इंदुलोकी ओक उल्लिपायनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसि वेसुकोवाली। ఒక నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసుకోవాలి। ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి। వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। చూస్తున్నారు కదా ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం 2 మీడియం సైజ్ ఆలుగడ్డలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి। ఆలుగడ్డ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 250 గ్రామ్స్ క్యాప్సికమ్ ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ముక్కలను ఈ విధంగా కట్ చేసుకోవాలి। దీనిని బాగా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। చూస్తున్నారు కదా 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి। గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకుంటే ముక్కలు బాగా ఉడుకుతాయి। ఇందులోకి 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। టమాటా ముక్కలు వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి। ఒక నిమిషం తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి। చూస్తున్నారు కదా టమాటా ముక్కలు కాస్త మెత్తగా అయిన తర్వాత ఇందులోకి మసాలాలను వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అలాగే రుచికి సరిపడా ఉప్పు। 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి। మసాలాలని వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। మీరు కావాలంటే ఇందులోకి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు। కొబ్బరి పొడి వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి। నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు। చూస్తున్నారు కదా దీనిని బాగా కలుపుకున్నాక ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి। కొత్తిమీరని వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచుకోవాలి। దీని వల్ల కొత్తిమీర ఫ్లేవర్ కరిగి పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది। ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈజీగానే క్యాప్సికమ్ ఫ్రైని తయారు చేసుకున్నాము। దీనిని రోటీ చపాతీ అలాగే రైస్తో సైడ్ డిష్గా తీసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది। ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా క్యాప్సికమ్ ఫ్రైని ఇంట్లో తయారు చేసుకుని తినండి। రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి పంపించండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను।